హలో ఎవ్రీవన్, గుడ్ మార్నింగ్ అండి అందరికీ. ఎలా ఉన్నారు ఫ్రెండ్స్? బాగున్నారా? నేను కూడా చాలా బాగున్నాను. సో ఈరోజు ఒక డిఫరెంట్ వీడియో అండి. డిఫరెంట్ కాదు, ఒక అన్బాక్సింగ్ వీడియో అన్నమాట. సో ఇక్కడ చూస్తున్నారు కదా, నేను ఒక బాక్స్ అయితే పార్సల్ తెప్పించుకున్నాను. సో ఇందులో ఏమున్నాయి అంటే కనుక జ్యువెలరీ అండి. నిన్న మొన్న పెట్టిన వీడియోస్లో కొంతమంది నాకు అడుగున్నారనమాట, మీ జ్యువెలరీ కలెక్షన్ చూపించండి అనేసి. సో నా జ్యువెలరీ కలెక్షన్ చూపించబోయే ముందు ఒక చిన్న గమనిక లాంటిది ఏంటంటే కనుక, ఈ వీడియోని చూసి మా ఇంట్లో దొంగతనానికి అయితే ప్లాన్ చేయకండి, ఎందుకంటే ఇది నిజమైన గోల్డ్ కాదనమాట. మీషోలో ఆర్డర్ పెట్టించి తెప్పించుకున్నాను. వీటిని కనుక అమ్మితే కనీసం 10 రూపాయ కాదు కదా, పావలా కూడా ఇవ్వడం అనమాట. కాబట్టి అలాంటి ప్లాన్లు ఏమైనా ఉంటే మా అనుకోండి, ముందుగానే చెప్తున్నాను. సో ఇప్పుడు మనం అన్బాక్సింగ్ వీడియోని స్టార్ట్ చేసేద్దాం. సో ఇందులో మొత్తం జ్యువెలరీ తెప్పించుకున్నానండి నేనైతే కనుక, ఓన్లీ బ్యాంగిల్స్ తప్ప మిగతావి ఆడవాళ్ళకి ఏవైతే కావాలో అన్నీ కూడా ఇందులో ఆల్ ఇన్ వన్ బాక్స్ అనమాట. సో చాలా తక్కువ కాస్ట్, చూడటానికి కూడా బాగున్నాయి, అయినప్పటికీ నేనైతే రిటర్న్ పెట్టేశాను, ఎందుకు అనేది కూడా చెప్తాను. సో డీటెయిల్గా మనం మాట్లాడుకుందాం ఇందులో ఏమేమి వచ్చాయి అనేసి. ఫస్ట్ ఆఫ్ ఆల్ మనకు మీషో కవర్ అయితే వస్తుంది, అది కామన్ అనుకోండి. దాని తర్వాత ఇలాంటిది ఒక కవర్ ఇస్తాడు, మనకు డ్యామేజ్ జరగకుండా అనమాట. సో చూడండి ఎన్ని ఉన్నాయో ఇందులో అయితే కనుక, దగ్గరకు వచ్చి చూపిస్తాను మీకు ఒరిజినల్ కనిపిస్తే ఇలా ఉందన్నమాట. సో ఒక్కొక్కటి ఓపెన్ చేస్తూ మీకు చూపిస్తూ నేను వేసుకొని మరీ మీకు చూపిస్తాను, అప్పుడే కదా మీకు క్లారిటీగా అర్థమవుతాయి ఎలా ఉంటాయి వేసుకున్న తర్వాత అనేది. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇందులో వచ్చేసి చౌకర్ వచ్చిందండి. సో అందరికీ కూడా ఇప్పుడు చాలా ఇష్టమైనటువంటి జ్యువెలరీలో ఇదొకటి చౌకర్ అనమాట, చాలా ట్రెండింగ్లో కూడా ఉంది కదా. సో కాకపోతే వీటికి వెనకాల చైన్లు రాకుండా ఇలా థ్రెడ్ ఇచ్చారండి. మరీ టైట్ కాకుండా కొంచెం లూజ్గా పెట్టుకోండి, అప్పుడే మీకు ఫ్రీగా ఉంటుంది అన్నమాట కదా. దాని తర్వాత ఇంకొక నెక్లెస్ ఇచ్చారనమాట, అంటే కొంచెం మీడియం సైజ్ అన్నమాట ఇది. నెక్స్ట్ ఇంకొక నెక్లెస్ ఇచ్చారు, సారీ నెక్లెస్ కాదు లాంగ్ చైన్ అన్నమాట, హారం అంటారు కదా అదే. సో బెల్లీ బటన్ కంటే కిందకి వేసుకోమన్నాను, ఎందుకు అంటే కనుక నెక్స్ట్ మై ఫేవరెట్ వన్ ఇది కదా. ఇదేంటంటే వేస్ట్ చైన్ అండి, చాలా బాగుందన్నమాట చూడటానికైతే. చూడటానికి బాగుంది, వేసుకోవడానికి బాగుంది, అన్ని విధాలుగా బాగుందన్నమాట. సో ఇది ఎగ్జాక్ట్గా మన బెల్లీ బటన్ దగ్గర వస్తుంది కాబట్టి ఈ హారంని బెల్లీ బటన్ కంటే కొంచెం పైన వేసుకోండి అని చెప్పారనమాట, అప్పుడే కదా మంచిగా కనిపిస్తుంది. సో ఈ వేస్ట్ చైన్ అన్నది మరీ టైట్ కాకుండా మరీ లూజ్ కాకుండా వేసుకోండి, మ్యాక్సిమం కొంచెం లూజ్ ఉండాలి, సో అప్పుడు పర్ఫెక్ట్ కనిపిస్తుంది కదా, అందుకోసం అనమాట. సో లాస్ట్ అండ్ ఫైనల్ వన్ ఏంటంటే, సారీ లాస్ట్ అండ్ ఫైనల్ వన్ కాదు, ఇలా చేతలకు అనమాట. ఇలా అయితే వస్తుంది ఇక్కడ పెట్టుకోవడానికి ఏమో, బట్ మంది భారీ సైజ్ కాబట్టి చేతులు ఇవి నిలబడడం లేదు. సో నేనైతే అనుకున్నా ఇవి చేతలకే ఏమో అనేసి, మరి ఇది అంత ఎగ్జాక్ట్గా నిలబడడం లేదు, మేబీ లావుగా ఉండే చేతులకైనా నిలబడకపోవచ్చు అనమాట, ఎందుకంటే ఇది ఇక్కడ స్టిఫ్గా ఉందండి. సో ఇవి అయితే వేసుకొని చూపించలేము. నెక్స్ట్ ఏంటంటే
ఫస్ట్ ఇది పెట్టుకునేస్తాను. ఇది చాలా ఇష్టం అనమాట నాకు. పాపటి బిల్ల బాగుందా? కమ్మలు పెట్టుకుంటే కదా పాపటి బిల్లకి సెట్ అవుతుంది. సో బుట్టలు ఇచ్చారండి, ఇది చూడొచ్చు మీరు బుట్టలు. ఇది కంప్లీట్ సెట్ అయితే కనుక నెక్స్ట్ వచ్చేసి ఇది లాస్ట్ వన్ అండి. మనకి జడబిల్లలు అంటాం కదా అదన్నమాట. నాకు ఇప్పుడు జడ లేదు, నేను పెట్టుకొని చూపించలేను కాబట్టి జస్ట్ ఇలా ఉంటాయి. ఇవి మొత్తం ఎన్ని వచ్చాయి అంటే కనుక ఎగ్జాక్ట్గా 9 వచ్చాయి. సో జ్యువెలరీ మొత్తం ఒకసారి చూసేయండి, తర్వాత నేను రిటర్న్ ఎందుకు పెట్టాను అనేది చెప్తాను. ఓకేనా? దగ్గర కొంచెం చూపిస్తాను మీకు క్లియర్గా అర్థమవుతుంది. ఇక్కడ పూసలతో డిజైన్ ఇచ్చారు, అలాగే రెడ్ కలర్లో వీటిని ఏమంటారు అబ్బా ఏదో స్టోన్, క్రిస్టల్ స్టోన్ కదా, సో అది. సో లాంగ్ చైన్కి కూడా అలాగే ఇచ్చారు. ఇంకా హారం ఉంది కదా, సో దానికి కూడా అలాగే ఇచ్చారనమాట. దాని కాంబినేషన్లో వీస్ట్ బెల్ట్ ఉంది కదా, సో దానికి కూడా ఇచ్చారనమాట. సో ఇవన్నీ ఒక చోటికి వస్తున్నట్లు ఈ విధంగా వేసుకుంటే మంచి లుక్ వస్తుందండి ఇట్లా కదా. ఇవన్నీ వేసుకున్న తర్వాత ఫైనల్గా ఎలా ఉంటుంది అనేది ఒకసారి చూడండి. సో చూసారా ఎలా ఉన్నాయి నాకు? బాగున్నాయా? సో నాకైతే బాగున్నాయి. మరి నేను రిటర్న్ ఇచ్చాను అన్నాను కదా, ఎందుకు ఇచ్చాను అనేది ఇప్పుడు చెప్తాను. ఎందుకు ఇచ్చానంటే అన్నీ బాగున్నాయండి, కానీ ఈ జడబిల్లలు ఉన్నాయి కదా, నేను ఆర్డర్ చేసేటప్పుడు వీటిని సరిగ్గా గమనించుకోలేదన్నమాట. సో ఇవి చూశాను నేను. నేను ఏమనుకున్నానంటే ఇక్కడ పళ్ళు దగ్గర మనం ఇక్కడ పిన్నులాగా పెడతాం చూడండి, సో అవి ఉంటాయిలే అనుకున్నా. బట్ అవి ఇంటికి వచ్చిన తర్వాత తెలిసింది అది జడబిల్లలు అనేసి, తెలియదు కదా, అట్లా ఆర్డర్ చేసుకున్నాను. సో ఇవైతే కనుక నేను పెళ్ళిళ్ళకి వెళ్ళినా ఫంక్షన్లకు వెళ్ళినా పండగలు వచ్చినా అసలు యూస్ చేయను అనమాట. సో అది వేస్ట్ కదా. ఇంక ఇవంటారా చేతలకి ఇలా పెట్టేటివేమో ఇవి, సో ఇలా పెట్టేటివి అనుకుంటా. సో ఇవి కూడా నాకు యూజ్ అవ్వవు, నేను ఇవి కూడా అసలు వాడలేను అనమాట. కనీసం నా కూతురుకన్నా వేసి ఎప్పుడన్నా ఫోటోలు తీసుకుందామంటే మన చేతులకే పట్టలేదు, ఇంక మన కూతురికి ఏం పడుతుంది చెప్పండి. సో లూజ్ కదా. సో ఇవి కూడా వేస్ట్ అనమాట. అంటే మొత్తంగా ఇవి ఒక 9 ఐటమ్స్, ఇవి ఒక 2 కలిపి ఒక 11 ఐటమ్స్ కదా. సో 11 ఐటమ్స్ వేస్ట్ అనమాట. సో వీటికి పెట్టిన అమౌంట్తో పోలిస్తే ఇంకొంచెం ఎక్కువ కాస్ట్ అయినా పర్లేదు లేదా తక్కువైనా పర్లేదు. ఇవి మాత్రమే ఉండే ఒక సెట్ని బుక్ చేద్దాం అనుకుంటున్నాను. సో అది బుక్ చేసి అది రాగానే మీకు చూపిస్తానమాట. సో నా ఇంటెన్షన్ ఏంటి అనేది మీకు అర్థమైంది కదా. ఇవి ఇప్పుడు నేను ఏవైతే వేసుకున్నానో అవి మాత్రమే నాకు యూజ్ అవుతున్నాయి, బట్ ఇవన్నీ కూడా వేస్ట్ అండి. సో నేను పెట్టిన డబ్బులు వీటికి మాత్రమే పెట్టాననుకోండి, ఇంకొంచెం మంచి క్వాలిటీ వస్తాయి కదా. సో అనవసరంగా వీటిని తీసుకొని ఎందుకు ఎత్తిపెట్టుకోవాలి? వీటిని ఎవరికి ఇవ్వలేము, మనం వాడుకోలేము, భద్రంగా బీర్ వల్ల దాచిపెట్టుకోవాలన్నమాట, వేస్ట్ కదా. సో అందుకోసమే నేను రిటర్న్ అయితే ఇచ్చానమాట. సో వీటి కాస్ట్ విషయానికి వస్తే కనుక 1553 రూపాయలండి. మీకు డిస్క్రిప్షన్లో మీకు ప్రొవైడ్ చేస్తాను కోడ్ని కూడాను, లేదంటే స్క్రీన్ పైన కూడా మేబీ కనిపిస్తూ ఉంటుంది, మీరు కావాలంటే తీసుకోండి. ఎవరైతే వీటన్నిటిని యూస్ చేస్తారో వాళ్ళనమాట.
సో వీటి యొక్క వెయిట్ కూడా చాలా బాగుందండి. అన్నీ కలిపి ఒక హాఫ్ కిలో పైనే ఉన్నాయన్నమాట. అప్రాక్సిమేట్లీ నేను చెప్తున్నాను. సో ఇది అండి నేను చేసుకున్న జ్యువెలరీ అన్బాక్సింగ్ వీడియో. మీకు మీరు అడిగారు కదా జ్యువెలరీ కలెక్షన్ని చూపించండి అనేసి. నేను ఇంతవరకు అయితే పెద్దగా ఏం కొనలేదు, కాకపోతే ఈ మధ్య తీసుకున్నది ఇది ఒక్కటే అనమాట. సో ఒకసారి చూపిస్తే బాగుంటుంది అనేసి చూపించాను అనమాట. సో ఇది అండి. థ్యాంక్స్ ఫర్ ది వాచింగ్. బాయ్ అండి, టేక్ కేర్.